తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో నూతనంగా నిర్మించబడిన శ్రీ చలికాని అన్నారావు బహుళ ప్రయోజక క్లాస్ రూమ్ కాంప్లెక్స్ శ్రీ వెంకటేశ్వర బాయ్స్ హాస్టల్ అలాగే హాస్టల్ కార్యాలయం మొదలగు వాటిని కేంద్ర ఎడ్యుకేషనల్ మినిస్టర్ కౌశల వికాస శాఖ మంత్రివర్యులు ధర్మేంద్ర ప్రధాన్ వర్చువల్గా ప్రారంభించారు అనంతరం ఆన్లైన్లో ఆయన మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వరుని పాద చింత విరాజిల్లుతున్న జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం సంస్కృత భాషను సంరక్షించడంలో అదేవిధంగా సంస్కృతి సంప్రదాయాలను ప్రచారం చేయడంలో అగ్రగామిగా ఉందని వివరించారు రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం ద్వారా ఎన్నో విశేషమైన కార్యాలు సంస్కృత క్షేత్రంలో చేస్తూ దినదినాభివృద్ధి సాధిస్తోందని అభినందనలు తెలియజేశారు విశ్వవిద్యాలయ కులపతి ప్రొఫెసర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తి ఎంతో చక్కగా విశ్వవిద్యాలయాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపిస్తున్నారని కొనియాడారు ప్రత్యేకించి ఈ రోజు విశ్వవిద్యాలయంలో స్థాపించే ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా రజత మహోత్సవం జరుపుకోవడం ఆనందదాయకమని వివరించారు ఈ ఉత్కల పీఠం ద్వారా శ్రీ జగన్నాథ సంప్రదాయాన్ని చైతన్య ఫిలాసఫీని మరియు ఆధ్యాత్మిక తత్వాలను విద్యార్థులకు ఈ ఉత్కళ ద్వారా అందించడం ఎంతో గొప్ప విషయమని వివరించారు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంస్కృత భాష సంరక్షణకు భారతీయ సనాతన ధర్మ సంరక్షణకు కృత సంకల్పంతో ముందుకు సాగుతున్నారని వివరించారు అనంతరం విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తి మంత్రివర్యులకు తెలియజేసి వేదికపై ఉన్న అతిథులచే ఆయనకు సభాముఖంగా స్మృతి చిహ్నాన్ని అందించారు స్మృతి చిహ్నాన్ని అనంతరం మంత్రివర్యులకు అందించడం జరుగుతుందని తెలియజేశారు సభను ఉద్దేశించి మాట్లాడుతూ జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం అభివృద్ధికి అహర్నిశం కృషి చేస్తున్నామని వివరించారు అందరూ శ్రీ జగన్నాథ మార్గాన్ని అనుసరిస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ఉత్కళపీఠం రజత మహోత్సవాన్ని వైభవంగా ఇక్కడ నిర్వహించడం జరుగుతోందని వివరించారు అనంతరం తిరుపతి ఇస్కాన్ మందిరం అధ్యక్షులు రేవతి రమణదాస్ చేత ఉత్కళపీఠం సిల్వర్ జూబ్లీ కీర్తి స్థూపాన్ని ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ శ్రీ జగన్నాథ సంస్కృతిని సంప్రదాయాలను ఈ ఉత్కళ పీఠం ద్వారా విశ్వవిద్యాలయంలోని విద్యార్థులకు అలాగే తిరుపతి నగరవాసులకు జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ద్వారా అందించడం జరుగుతుందని వివరించారు ఉత్కళ పీఠాన్ని ప్రారంభించి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వాహకులకు అభినందనలు ఆశీర్వాదాలు తెలియజేశారు అనంతరం శ్రీ స్వామినారాయణ సంప్రదాయ సంస్థ ప్రముఖులు మహామహోపాధ్యాయ సాధు స్వామి వారిచే నైమిసారణ్యంలోని గురుకులాన్ని ఆయన ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం భారతీయ సనాతన ధర్మాన్ని సంరక్షించడంలో సంస్కృత భాషను అందరికీ అందించడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని వివరించారు విశ్వవిద్యాలయంలో ఉత్కల పీఠం స్థాపించి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ రజత మహోత్సవాన్ని విశ్వవిద్యాలయంలో జరుపుకోవడం ఆనందదాయకమని వివరించారు అనంతరం కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ శ్రీనివాస్ వార్కేడి మాట్లాడుతూ ఈ జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఒక మినీ భారతమని ఆయన అభివర్ణించారు వివిధ రాష్ట్రాల్లోని విద్యార్థులు ఇక్కడికి వచ్చి ఇక్కడే విద్యను అభ్యసించడం విశ్వవిద్యాలయానికి గౌరవప్రదమని వివరించారు ఈ విధంగా విశ్వవిద్యాలయాన్ని ప్రగతిపథంలో ముందుకు నడిపిస్తున్న జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కృష్ణమూర్తిని ఆయన అభినందించారు అనంతరం విశ్వవిద్యాలయం పూర్వపు కులపతి ప్రొఫెసర్ హరేకృష్ణ శతపథి మాట్లాడుతూ సంస్కృత భాషను సమర్థవంతంగా బోధించడంలో దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన విశ్వవిద్యాలయం ఈ జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయమని వివరించారు అనంతరం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ సభ్యులు ప్రొఫెసర్ హరిహర పాండ పాల్గొని ఉత్కలపీఠం రజతోత్సవం జరుపుకోవడం ఆనందదాయకమని వివరించారు భారత సాహిత్యాన్ని సనాతన ధర్మాన్ని పరిరక్షించడంలో ఐసీహెచ్ఆర్ ముఖ్యంగా ప్రముఖ పాత్ర పోషిస్తుందని ఐసీహెచ్ఆర్ తరపున ఇక్కడికి రావడం సంతోషాన్నిచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు అనంతరం వేదికపైనున్న ముఖ్య అతిథులచే శ్రీ జగన్నాథ కల్చర్ చైతన్య ఫిలాసఫీ ఉత్కల మంజూషా అనే గ్రంథాలను లోకార్పణం చేశారు అనంతరం ఉత్కలపీఠం సిల్వర్ జూబ్లీ లోగోను ఆవిష్కరించారు ఉత్కలపీఠం డైరెక్టర్ డాక్టర్ జ్ఞానరంజన్ పండా మాట్లాడుతూ ఈ రజత మహోత్సవాన్ని నిర్వహించడం చాలా భాగ్యంగా భావిస్తున్నానని వివరించారు ఈ కార్యక్రమం అంతటికీ సభా సంచాలకులుగా సాహిత్య విభాగం ప్రొఫెసర్ శంకర్నారాయణ వ్యవహరించగా కార్యక్రమంలో వివిధ విశ్వవిద్యాలయాల నుండి ఆచార్యులు రీసెర్చెస్ స్కాలర్లు విశ్వవిద్యాలయంలోని అధ్యాపకులు ఉద్యోగులు విద్యార్థులు పాల్గొన్నారు आज हम यहाँ उड़ीसा चैर की रजत जयंती का उद्घाटन करने के लिए एकत्र हुए हैं इस प्रतिष्ठित विश्वविद्यालय में भगवान जगन्नाथ महाप्रभु चैतन्य और भक्त कवि जयदेव के लिए एक अध्ययन केंद्र स्थापित किया गया है इस केंद्र की वास्तुकार प्रोफेसर हरिकृष्ण छतपति जी जो इस विश्वविद्यालय के पूर्व में कुलपति भी रहे वो प्रशंसा के पात्र हैं उड़ीसा चेयर एक मिल का पत्थर है जो श्री जगन्नाथ की संस्कृति श्री चैतन्य की दर्शन और जयदेव के साहित्य के गहन प्रभाव तथा उत्कृष्टता की दर्शाता है शेष पुण्य ही उच्चते खलु तथा किंचित परिवर्तन करणीय पूर्व पुण्य ही कृतम भुव कांतिम खंडम एक भारत देशस्य से एक खंडम पति दृश्य है एक विश्वविद्यालय शास्त्राण हरे राम 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 हरे हरे ओम नमो वेंकटेशाय सो माय हम्बल रेस्पेक्ट टू स्वामीजी

मैंने सारे यहाँ जुड़ जाएंगे इसी भावना के साथ उस जमाने के हमारे जो पूर्व कुलाधिपति जी रमालंजन मुखर्जी और उच्च न्यायालय के न्यायाधीश रंगनाथ मिश्र जी और प्रज्ञान वाचस्पति जे बी पटनायक महोदय उन तत्कालीन जो मुख्यमंत्री जी इनके शुभ संकल्प से हमारे हरे कृष्ण छत्रपति जी के नेतृत्व में एक टीम आई उसी समय एस पी रघुनाथाचार्य जी के कुलपति के सा, सा, उसमें यह स्था ये पीठ की स्थापना की गई